నంద్యాల జిల్లా డోన్పట్నానికి చెందిన మధ్యరెడ్డి అతని కుమారులు మధుకృష్ణ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం జగదుర్తి చెరువు దగ్గర సరదాగా చేపలు పట్టుకుంటుండగా ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ దగ్గరకు వచ్చి ఎవరా మిమ్మల్ని ఇక్కడికి చేపలు పట్టుకోమని చెప్పింది అని అడగగా అన్న మేము సరదాగా చేపలు పట్టుకుంటున్నామని మేము డోన్పట్నానికి చెందిన వారమని తమది ఎరుకల కులమని చెప్పగా వారు నా కొడకల్లారా అని సంబోధిస్తూ నా భార్య తల్లులపై అన్నారనే మాటలతో ద్వేషించి కర్రలు తీసుకుని కొట్టడం జరిగిందని తెలిపారు. అక్కడి నుంచి ఆటో ద్వారా ప్రథమ చికిత్స చేయించుకుని డోన్ రూరల్ ఎస్ఐకి ఫిర్యాదు చేయగా ఆయన ఆసుపత్రిలో చికిత్స చేసుకుని రమ్మని చెప్పారని మేము కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి ఈరోజు డిఎస్పీకి ఈ విషయం ఫిర్యాదు చేశామని తెలియజేశారు. మామ వచ్చారు, వచ్చి కటమింద ఉండి నిలబడి పిలిచాగా వాళ్ళు జగదుర్తి వాళ్ళు ఇద్దరు వచ్చి మా నాన్న పటపట కొట్టినారు. కొట్టగా మమ్మల్ని చూసి ఏం కొడుతున్నారని కొట్టొద్దరన్నా అని మొక్కుతున్నా అని మమ్మల్ని తలకాయలు వాళ్ళ కొట్టినారు. మమ్మల్ని స్పృహ తప్పి కింద పడిపోయాము. తలల మీద బాగా గట్టిగా కొట్టారు, తలలు పలగొట్టినారు. మాకు న్యాయం చేయండి సార్. ఇద్దరు వ్యక్తులు వచ్చి దానికి సంబంధించిన చెరుకు సంబంధించిన వాళ్ళు వచ్చిన ఇక్కడ వచ్చినారు మీరు అని అంటే మాది ఇట్లా డోన్ ఇక్కడ చేపలు పడుతున్నారు కొడకలారా అని కొడుతూ ఉంటే మీది ఏ ఊరు అని అడిగితే మాది డోను అని చెప్పగా మా ఎరకొల్లనైనా అంటే ఇక్కడ నా ఎరకొల్ల నా కొడకలారా మీరు చేపలు పడతారు వచ్చి చెరువులో అని లేదు సార్ ఇట్లా గాలంతో పట్టుకుంటున్నామన్నా తప్పైంది మాది కట్టిస్తాను ఇక్కడ ఒకవేళ మీ ఊరు తీసుకోపోండి తప్పు కట్టిస్తాను మీ ఊర్లోనే పెద్ద మనుషులు మాట్లాడి లేదంటే మా ఇంటి పక్కల స్టేషన్ ఉంది రండి అలా కట్టిస్తానంటే కూడా వినకుండా నేను కాలు పట్టుకుంటూ కూడా నేను కొట్టారు. అన్న ఎందుకు కొడుతున్నారు మా నాయన ఎందుకు కొడుతున్నారు అంటే మీరు లంజా కొడుకులారా ఎరకల్లా మీరు ఎంటలు అంటే ఎరకల్ నా కొడుకులం ఎరకల్లాం అంటే ఎరకల్ నా కొడుకులారా పైకి రండి అని వచ్చి అడుగుంటుంటే నా కొడుకును ఒకటేటి కొడితే బోర్లా అన్నాడు. నా చిన్న కొడుకును కట్టే నెత్తులు వలగొట్టి గాయాలు చేశారు. ఆ నుండి మా అల్లుడు వచ్చి ఎందుకన్నా అట కొడుతున్నారని మా యేసన్ కొడితే అలజంకన పడితే అంటే కిందికి పడి ఆయన దూరం వెళ్ళిపోయినాడు బెదపడి. వచ్చి ఎట్లా తట్టుకోలేక మేము డోన్కి వచ్చి ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఇది కొట్టినారు మమ్మల్ని ఇట్లా చేపలేటకు సరదా కోసం వేయింటే అంటే మీరు సరే మీరు హాస్పిటల్కి చూపించుకొని రాకపోండి అన్నారు. సో హాస్పిటల్కి చూపించుకొని వస్తే మధుకృష్ణకి ఎక్కువ గాయం తొలగడంతో ఇది ఇబ్బంది ఉంది కర్నూలుకి వెళ్ళండి వాంతులు చేసుకుంటున్నారు ఇక్కడ కాదు అని చెప్తే మళ్ళీ టీచర్ గారు కలిసామన్నారు ఎస్ఐ గారు. అప్పుడు సైమాన్కి సాయంత్రం ఎస్ఐ గారు లేరు కానిస్టేబుల్ ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళు అక్కడ మూర్చ వచ్చి పడిపోతే మీరు తొందర కర్నూలు తీసుకొని పడని చెప్పారు. తీసుకొని పోయి మనం చూపించుకొని వస్తే పాటికి 4 గంటలు ఏం తెలాడదామన్నా మళ్ళీ పొద్దున వచ్చి కలిసామన్నారు. అక్కడ కర్నూలులో కొడుక మేడం వాళ్ళు నర్సు వాళ్ళ డాక్టర్లు మళ్ళీ రండి అన్నారు. రండి అంటే మేము స్టేషన్ చుట్టూ తిరుగుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చినాడు కానీ మమ్మల్ని కొట్టిని గాయాలపరిచిన వ్యక్తి రాలేదు. మాకు న్యాయం చేయండి సార్. ఎట్టి పరిస్థితుల్లో? నా పేరు గాలెట్టి శ్రీనివాస్. నేను ఎన్టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎరుకల జాతిలో పుట్టడమే మా తప్ప అని ఆలోచించుకుంటున్నాము. ఎందుకంటే ఏదో సరదాకి మైనర్ పిల్లలు వీళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు. మైనర్ పిల్లలు వీణ్యాన్లకు వీనికి ఒక 16 ఏళ్ళు ఉంటాయి, వీనికి ఒక 16 ఏళ్ళు ఉంటాయి. వీణ్యాన్లు ఇద్దరు ఏదో సరదా కోసం అని చెప్పి చేపలు పట్టనీకి పోయినామంటే వాళ్ళ నాయనంగా రాలేదురా నా కొడుకులే రాలేదు ఎక్కడ పోయినారా అని ఫోన్ చేస్తే నాయన పలానా చెరువు కాడ ఉన్నామంటే పోయి రే ఇట్లా తప్పుడురా నా కొడుకులారా రానరా పైకి రానరా అని చేసి వాళ్ళ నాయన భంగపడి వాళ్ళని పిలుచుకుంటుంటే ఇద్దరు బాగా రెడ్డి బాగా జాతి అహంకారంతో వాళ్ళు మేము కాపకులస్తులం కదా అన్న అహంకారంతో యా ఊర్రా మీదంటే డోన్ అని చెప్పినారు. ఏంటి వాళ్ళరా అంటే ఎరుకులోని అని చెప్పినారు. కులం దాచిపెట్టుకోరు కదన్నా ఎవరన్నా కులం ఎరుకులోడు అని చెప్పినారు. లే నా కొడుకులారా ఎరుకలు నా కొడుకులారా మీరు ఎరుకల నాయనలోలే మా దాంట్లో చేపలు పడతారులే మీరు ఒక చేపలు 2-3 మహా అంటే ఒక కేజీ పట్టింటారంట వాళ్ళు అంతే. అయ్యా మీకు తప్పు అయిపోయింది మీకు కాలు ముక్తమైనా మమ్మల్ని వదిలేనంటే లే మీకు చేపలు ఇస్తాము మీ భార్యను పంపేయనంటారా ఎవరన్నా అట్లా విచిత్రమైన మాటలు విచిత్రంగా తిట్టి మా వాళ్ళని వేధింపులకు గురి చేసి ఇగో వీనికి ఇట్లా పొలగొట్టినారు వీనికి ఇట్లా పొలగొట్టినారు ఏమన్నా అయితే రేపు పొద్దున